మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. భార్య భువనేశ్వర్తో కలిసి నెల్లూరులోని నారాయణ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. నిషిత్ యాక్సిడెంట్ సమయంలో చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి నుంచి నెల్లూరు వెళ్లి నారాయణ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. నిషిత్ చిత్రపటానికి నివాళి అర్పించారు. పలువురు మంత్రులు కూడా చంద్రబాబు వెంట వెళ్లి నారాయణను పరామర్శించారు. ఏదేమైనప్పుడు కూడా ఒకసారి డెస్టినీ దీన్ని ఏ విధంగా వర్ణించాలని మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితి ఈరోజు నేను నారాయణ గారికి ఒకటే చెప్పాను. ఎన్నో కళ్ళు కన్నారు, ఎన్నో ఊహించుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఈ పరిణామాన్ని చూసిన తర్వాత మీరు ఏమాత్రం ఆధారపడడం కానీ లేకపోతే డిమారలైజ్ అయిపోయి అక్కడి నుంచి మీరు కూడా ఒక మాటలో చెప్పాలంటే కుంగిపోయే పరిస్థితి వస్తుంది. అది జరగకూడదు. మీరు ఒక ఆశయం కోసం పనిచేస్తున్నారు. ఆ ఆశయం కోసం పనిచేసినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యం భగవంతుడు మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ కుటుంబ సభ్యులకి నేను ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇంకా మళ్ళా ఆ అబ్బాయిని తేలేం కానీ వీళ్ళు మళ్ళా మనుషులుగా తయారై ఈ రాష్ట్రం కోసం అదే మరి ఏ ఆశయం కోసం అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అవి చేయడం, ఏ ఆశయాల కోసం అయితే నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ధైర్యం భగవంతుడి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే మరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నిశ్చిత నారాయణకి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ